గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాను హోల్సేల్ ఎంటర్‌టైన్ అసిస్ ప్లాజాలెం హైదరాబాద్ ఈ మనం సాయితి ఉన్నాం పాటలతో రీసెంట్ గా ఆవకాయ ఆంజనేయ పాటతో మంచి వైరల్ అయ్యారు ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు సుడరయ్య శక్తినంతా కూడగట్టి సెట్టు దులిపినాడు anjayya అనగనగా ధీరుడులో కూడా ఒక సాంగ్ అనగనగా ఓ ధీరుడులో కూడా పాడాను సిద్ధు ఫ్రం శ్రీకాకుళం ఫస్ట్ రిలీజ్ అయింది తర్వాత అనగనగా ధీరుడు ఆ సాంగ్ ఒకసారి పాడచ్చు చందమాడిని చుక్కలెందరో నా కొరకే చుక్కలెందరో చుట్టుముట్టిన చెలి కొరకే నా పరుగే మన ఇండస్ట్రీలో చూసుకుంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు ఆయన పాట వస్తుంటేనే లోపల నుంచి ఒక ఆయన స్క్రీన్ మీద చూస్తుంటే అయితే ఒక ఆర్టికల్ రీసెంట్గా చూసాము మీకు కూడా తెలిసింది అంటే తెలుగు వారు అని చెప్పి అక్కడి నుంచి తెలుగు అమ్మాయిని అని చెప్పి ఎలిమినేట్ చేయడం ఇదంతా ఐ డోంట్ యాక్సెప్ట్ అందరికీ అంటే పోర్ట్రే కొద్దిగా అలా అయినట్టు తెలుగు వారు కాబట్టి అందుకే తీసారని కూడా మన ఆడియన్స్ సరిగ్గా చూడకపోవడం వల్ల మన వైపు నుంచి ఓట్ సరిగ్గా రాకపోవడం వల్ల కెమెరా ముందు ఆడిషన్ కి ఇస్తాం కదా యాక్చువల్లీ జీవి చేశారు మీరు ఇక్కడ ఏమైనా అవకాశం వస్తే చేస్తారా ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ మానట్లా చెప్తారండి హై వియర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇన్ భయంకర్ పవన్ ఈరోజు మనం సాయితీ గారితో ఉన్నాం ఆవిడ పాటలతో రీసెంట్గా ఆవకాయ ఆంజనేయ పాటతో మంచి వైరల్ అయ్యారు మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీ ప్రాపర్ ఎక్కడ నేటివ్ ప్లేస్ మాది ఈస్ట్ గోదావరి ఓకే ఈస్ట్ గోదావరిలో కోనసీమ ఎక్కడ అంటే చదువుకోవడం అంతా విజయనగరంలో చదువుకున్నాం గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ వరకు విజయనగరమే గ్రాడ్యుయేషన్ ఏం చేశారు బీటెక్ చేసా బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సింగింగ్ సైడ్ బాగా ఇష్టమా బీటెక్ చేసి ఇటు వచ్చారు కదా అంటే యాక్చువల్లీ పాటలంటే ఇష్టం చాలా నేను నేను ఒక సింగర్ని నా వాయిస్ బాగుంటుంది అని నాకు అసలు తెలియదు ఓకే చాలా లేట్ గా రియలైజ్ అయ్యాను బట్ దెన్ ఒక మంచి ఇంజనీర్ గా ప్రూవ్ చేసుకోవాలని అయితే అనిపించేది అంటే ఇంట్లో వాళ్ళ నుంచి ఏం ప్రెజర్ రాలేదా బీటెక్ చేసి ఇటు సింగింగ్ సైడ్ వచ్చారు కదా జాబ్ చేసుకోవచ్చు కానీ చాలా మంది చెప్తారు కదా ఈ ఫీల్డ్ ఎందుకు యాక్చువల్లీ నాకు జాబ్ కూడా వచ్చింది జాబ్ కూడా వచ్చిందా బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉండగానే మాకు మా కాలేజ్ కి ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ వీళ్ళంతా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి వచ్చాయి ఓకే అప్పుడు ఇన్ఫోసిస్ లో సెలెక్ట్ అయ్యా నేను థర్డ్ ఇయర్ లో నా జాబ్ వదిలే వదిలేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది యాక్చువల్లీ ఓకే నేను సరిగమప్ప అనే ఒక రియాలిటీ షోలో పాడుతుండగా నా జాయినింగ్ డేట్ వచ్చింది సో నా జాయినింగ్ డేట్ జాయిన్ అవ్వకుండా నేను ఫైనల్స్కి వెళ్ళాను ఐ జస్ట్ ఛాన్స్ అలా వెళ్ళిన తర్వాత ఫైనల్స్ విన్ అయ్యాక మళ్ళీ నా జాబ్ నాకు వెనక్కి రావడం జరిగింది మళ్ళీ జాయినింగ్ డేట్ అవును నేను విన్ అయ్యాక ఇక్కడ హైదరాబాద్ లో మేనేజర్ నన్ను చూసి ఇలా నేను వదిలేసుకున్న జాబ్ అని మా బాబాయ్ ఫ్రెండ్ అనమాట ఆయన ఓకే సో అలా ఆయన ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ తో మాట్లాడి నాకు ఎక్స్టెన్షన్ లాగా ఇప్పించి మళ్ళీ నా జాబ్ నాకు ఇప్పించారు ఇప్పుడు ప్రెసెంట్ ఆ జాబ్ చేస్తున్నారు లేదండి మానేసాను ఎప్పుడో మానేసాను అప్పుడే మానేసాను ఒక త్రీ ఇయర్స్ ఏమో చేశారు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత రిజైన్ చేసేసాను స్టార్టింగ్ సరిగా సరిగమ పాలో విన్ అయ్యాను దానికి ముందు కూడా సాయి సింగర్స్ ఛాలెంజ్ అని ఈటీవీలో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను ఆ రియాలిటీ షో కి విన్నర్ కృష్ణ చైతన్య శ్రీ రామచంద్ర వీళ్ళు ఫైనల్స్ లో ఉన్నారు మాదిరి వీళ్ళంతా అంటే మీరు కెరీర్ ఏ నుంచి స్టార్ట్ చేశారు ఎగ్జాక్ట్లీ టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఎయిట్ నుంచి యాక్టివ్గా ఉన్నట్టు టూ థౌజండ్ ఎయిట్ లో విన్ అయ్యాను షో విన్ అయ్యాను అంతే బట్ కెరియర్ గా అయితే తీసుకోవాలి టూ థౌసండ్ నైన్ లో ఇన్ఫోసిస్ జాయిన్ అయ్యా టూ థౌసండ్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వరకు ఇన్ఫోసిస్ లో చేశాను తర్వాత నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నేను యాక్టివ్ గా యాక్చువల్లీ యాక్టివ్ గా ఉన్నది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకే అంటే ఎయిట్ లో విన్ అయ్యి ట్వెల్వ్ దాకా మీరు ఇన్ఫోస్ లో జాబ్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ లో విన్ అయ్యి ట్వెల్వ్ దాకా జాబ్ చేశానంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ జాబ్ అంటే స్టార్టింగ్ ఏ మూవీకి బాగా మీకు పాడారు ఫస్ట్ మూవీ నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ చెప్పాలంటే సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం కేఎం రాధాకృష్ణన్ గారు ఇచ్చారు అంటే మీరు

తన దరికిే పరవసనే తన వరకే నా ప్రాణమే ప్రయాణమయ్ చందమమల అలాస్ సాంగ్ అంటే అప్పట్లో సిద్ధు గారు మంచి ఫేమస్ బొంబాయిలో సినిమా ఉంది మీకు సినిమా ఆఫర్ రాకన ఎట్ లాంచ్మెంట్ నాకు కూడా సిద్ధార్థ్ యాక్షన్ అంటే ఇష్టమే అప్పట్లో కొంచెం ఫేవరెట్ అనుకుంటా నాకు సో నేను అనగనగా ఒక ధీరుడు సాంగ్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు స్టూడియోలో నేను వెళ్ళిన స్టూడియోలో బట్ నేను చూసాను కానీ ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు ఫస్ట్ మూవీ అదే కదా లెక్క ప్రకారం పాడింది ఫస్ట్ మూవీ సిద్ధు ఫ్రెండ్స్ శ్రీకాకుళం కానీ రిలీజ్ అయింది లేదు లేదు అదే రిలీజ్ అయింది నెక్స్ట్ ఇంకే ఏ మూవీస్ చేశారు అంటే నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్ రామ్ చరణ్ రచ్చలో పాడాను దమ్ములో పాడాను ఈగలో పాడాను లౌక్యంలో పాడాను దూసుకెళ్తాలో పాడాను కొత్త జంటలో పాడాను ఉన్నాయి చాలానే మీ ఫేవరెట్ క్రష్ ఎవరు ఆ

మన మన ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో చూసుకుంటే మీ ఫేవరెట్ ఎవరు ఫస్ట్ అండ్ నాకు చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి ఆయన పాట వస్తుంటేనే లోపల నుంచి ఒక ఆయన స్క్రీన్ మీద చూస్తుంటే గాడ్ ఫాదర్ మూవీ చూస్తే మీరు నా మోహన్ చూడాలన్నమాట నేను చాలా మురిసిపోతుంటాను ఆయన స్క్రీన్ మీద చూసుకుని సీరియస్లీ చిరంజీవి గారు నా ఫేవరెట్ ఇప్పుడున్న హీరోస్ లో నా ఫేవరెట్స్ ఎవరంటే రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు అప్పుడు కూడా రచ్చా మూవీ సాంగ్ పాడినప్పుడు కూడా రామ్ గారు అప్పుడు ఇంత అప్పుడు చిరంజీవి గారే అండి అప్పుడు ఈ మధ్య రామ్ గారు ఫ్రమ్ రంగస్థలం ఎన్టీఆర్ గారి మూలో ఏ సాంగ్ పాడారు దమ్ములో దమ్ములో రూలర్ అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ బాలీవుడ్ కూడా వెళ్ళారని కూడా విన్నాము బాలీవుడ్ అంటే మూవీ ఛాన్సెస్ కోసం వెళ్ళలేదు కానీ ఒక రియాలిటీ షోకి వెళ్ళా బాలీవుడ్ షో అంటే ఒక ఆర్టికల్ రీసెంట్ గా చూసాము మీకు కూడా తెలిసింది అంటే తెలుగు అమ్మాయిని అని చెప్పి ఎలిమినేట్ చేయడం ఇదంతా ఐ డోంట్ యాక్సెప్ట్ ఓట్స్ రాలేదు మా నాళ్ళు ఎక్కువ మా నాళ్ళని కాదు కానీ ఎవరైనా సరే తెలుగు అమ్మాయి అయితే నార్త్ ఇండియన్స్ ఓట్ చేయాలని లేదా లేకపోతే మొత్తం ఇండియన్స్ అంతా అది త్రూఅవుట్ ఇండియా షో కాబట్టి ఎనీబడి కెన్ ఓట్ అందరికీ అంటే కొద్దిగా అలా అయినట్టు తెలుగు వారు కాబట్టి అందుకే తీసేరని కూడా అన్నారు అంటే అప్పటికే ఆ షో సౌత్ ఇండియాలో అంత ఫేమస్ కాలేదు మన ఆడియన్స్ సరిగ్గా చూడకపోవడం వల్ల మన వైపు నుంచి ఓట్ సరిగ్గా రాకపోవడం వల్ల కూడా ఎలిమినేట్ అయి ఉండొచ్చు మైట్ బి దాన్ని ఇండైరెక్ట్ గా అలా చెప్పు ఉండొచ్చు అంటే మళ్ళీ రామచంద్ర గారి మూవీస్ లో కూడా సాంగ్ పాడే అవకాశం వచ్చింది మళ్ళీ ఏం రాలేదండి వస్తే మాత్రం పాడతాను పక్కా మీరు ఎంత బాగా పాడుతున్నారు కదా ఎందుకు అక్కడ నుంచి ఎలిమినేట్ చేశారు షో రియాలిటీ షో నుంచి చెప్పాను కదా ఓట్స్ వల్లనే ఓటింగ్ మనకి సరిగ్గా రాలేదు అప్పుడు ఓటింగ్ సరిగ్గా రాలేదు అందుకని ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది ఆర్టికల్ రాసిన వాళ్ళే నేను మళ్ళీ క్వశ్చన్ చేయలేదండి అది ఓవరే ఫోన్ కాల్ ఇంటర్వ్యూ ఇచ్చానమాట డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు నేను టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఒకసారి ఫోన్ కాల్లోనే మాట్లాడాను వాళ్ళతో సో యాజ్ యూ నో అటెన్షన్ కావాలంటే కాంట్రవర్షియల్ అది కాంట్రవర్సీ అయింది అప్పట్లో ఇంకోటి కూడా ఇచ్చారు వాళ్ళు యాక్చువల్లీ అది ఒకటే కాదు ఇన్ఫోసిస్ జాబ్ నాకు అసలు చేయటమే ఇష్టం లేదు నాకు అసలు కంపెనీలో వర్క్ చేయటమే ఇష్టం లేదని ఒక చాలా నెగటివ్గా కూడా ఒక ఆర్టికల్ వచ్చింది నేను చెప్పలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాసుకున్నారు బట్ నేను అలా చెప్పింది అది కాదు నాకు నా జాబ్ కంటే కూడా నా ప్యాషనే ఇష్టం అని చెప్పాను దట్ డజంట్ మీన్ దట్ నాకు ఇన్ఫోసిస్లో జాబ్ చేయడం అది ఇన్ఫోసిస్ జాబ్ అనే కాదు ఏ జాబ్ అయినా సరే దానికంటే కూడా నాకు ఇటువైపు ఎక్కువ ఇష్టం అని నేను అలా చెప్పడం అలా చెప్తే వాళ్ళు ఇలా పోట్రై చేశారు దాన్ని కూడా ఇబ్బంది కాలేదా అంటే అంటే తర్వాత మా మేనేజర్స్ వీళ్ళందరూ అడిగారు నన్ను క్వశ్చన్ చేశారు నేను అంతే అంటే నాకు టూ మంత్స్ సెలవిచ్చి నన్ను చాలా సపోర్ట్ చేసి నేను అంతవరకు అంటే నా జాబ్ నుంచి నేను ప్రాపర్గా నేను వెళ్ళకపోయినా సరే చాలా మంచిగా మేనేజ్ చేసి చాలా ఇదిగా చూసుకున్నారు అప్పుడు నేను ఇలాంటి ఆర్టికల్ రావటం అనేది కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది అప్పుడు బట్ దెన్ నేను చెప్పా నేను అసలు అలా మాట్లాడలేదు నేను ఎంత చెప్పినా సరే మనకి పబ్లిక్గా ఏది పోస్ట్ అయిందో అదే జ పీపుల్ విల్ సీ కదా మెజార్ నేను నేను నా మేనేజర్కి చెప్పగలను కానీ నా ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరికి అయితే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేను కదా సో ఇంకా దాట్ ఇస్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ నాకు నా చేతుల్లో లేదు ఇంకా ఇంట్లో నుంచి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెజారిటీ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్ నేను ఆఫీస్లోనే ఫేస్ చేయాల్సి వచ్చింది మా మేనేజర్ కొంచెము నాతో ఇట్లా కొంచెం అంటే అందరూ అదొకలాగా చూసారు నేను రీజాయిన్ అయిన తర్వాత ఏంటి ఇక్కడే జాబ్ చేయడం ఇష్టం లేదండి ఇక్కడ నుంచే పర్మిషన్ తీసుకుని వెళ్ళింది కదా అన్నట్టు బట్ దక్స్ప్లెయిన్ నేను అలా అనలేదని ప్రతి ఒక్కరికి చేయలేను కదా మరి వాళ్ళు ఏమనుకున్నారో డోంట్ నో ఇంకొద్దిలేసాత్న మూవీ దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ తెలుగు కూడా నేను తెలుగు ట్రాక్ పాడాను తెలుగుది ఫస్ట్ ఘోషల్ ట్రాక్ నేను పాడాను ఫైనల్ సాంగ్ తను పాడింది అదే సాంగ్ తమిళ్ అండ్ హిందీలో నేను పాడాను అనమాట సో ఐ ఫీల్ సో హ్యాపీ తమిళ్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్ లో నా సాంగ్ బయటకు వచ్చినందుకు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అది యువరత్న గారి లాస్ట్ అది యువరత్న అనేది పునీత్ గారి లాస్ట్ మూవీ అసలు అప్పుడు నేను యువరత్న టైంలో ఆయన ట్రైలర్ అయితే చూసి నేను ఇంత బాగా వరకు నేను పెద్ద ఫాలో అయ్యేదాన్ని కాదు ఆయన్ని సో ఆ ట్రైలర్ చూసి ఆయన ద వే హీ డాన్సెస్ చూసి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు చాలా బాగా ఇది చేస్తున్నారు అని అనుకునేదాన్ని నేను ఇన్ఫోసిస్ మైసూర్లో వర్క్ చేసేటప్పుడు హీ జస్ట్ గాట్ లాంచ్డ్ యాజ్ ఎ హీరో అనమాట అప్పుడే అప్పుడు పోస్టర్స్ చూసేదాన్ని నేను మైసూర్లో ఉండేటప్పుడు ఆయన పోస్టర్ ఆయన పైరెట్స్ ఆఫ్ కరేబియన్ గెటప్ ఒక గెటప్ వేసి ఒక సినిమా ఒక పోస్టర్ చూసాను నేను పోస్టర్ చూసా సినిమా చూడలేదు ఆయనది మైసూర్లో పోస్టర్స్ ఉంటాయి కదా కన్నడ మూవీ పోస్టర్స్ అలా అలా ఫస్ట్ టైం చూసాను నేను ఆయన ఇప్పుడు కన్నడలో ఏ ఫిల్మ్ వచ్చినా సరే ఆయన ఆయనకి విష్ చేస్తుంటే ఆయన ఎక్స్పైర్ అయినందుకు చేస్తూ స్టార్టింగ్ మూవీ అంటే చేస్తున్నారు పునీత్ గారికి అంత అని అంటే ఆయన గురించి ఏం చెప్తారు పునీత్ రాజ్ కుమార్ గారి గురించి అంటే నేను ఆయన చనిపోయాక ఆయన గురించి అయితే దట్ అ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ చాలా మంచి ఆయన హీ హాస్ అ వెరీ బిగ్ హార్ట్ అనేది ఆయన అంత మంచిగా ఉన్నారు కాబట్టి ఇట్ ఫెచ్ దట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అని నేను నమ్ముతాను మనకి ఇక్కడ చిరంజీవి గారు ఎలాగో అక్కడ ఆయన మంచి పాపులర్ పునీత్ గారు ఆయన లేరని చాలా మిస్ చేసుకున్నారు ఆయనతో పాటు పునీత్ గారు ఎక్స్పైర్ అవడంతో నెక్స్ట్ అంటే ఆయన మూవీ మీకు వస్తుందని ముందే తెలిసిందా ఎవరూ పునీత్ రాజ్ కుమార్ గారి తెలుసు జస్ట్ పాడేసాను మూవీ రిలీజ్ అయిపోయింది సాంగ్స్ రిలీజ్ అయిపోయింది కలిసారా కలవలేదు కలవలేదు నిన్న

వరకు లాంగ్ గ్యాప్ మా పాప డెలివరీ అవ్వటం నేను మా హస్బెండ్ బిజినెస్ అవ్వటం నేను అటు ఉండాల్సి రావటం అలా బ్రేక్ వచ్చింది అనమాట అంటే మీరు ఇంకా రారు సింగర్ గా మళ్ళీ పాటలు పాడరు అనుకోండి రోమర్స్ వస్తున్నాయి కదా మైట్ బి వచ్చుంటాయి బట్ వచ్చానుగా రాగానే ఆవా నేనే స్పెషల్ అనే ఒక ఐటమ్ సాంగ్ పాడాను అనుదీప్ కి కానీ ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ అదంతా మంచి ఫేమస్ కాలేదుగా బానే నాకు తెలియదు అండి అంటే ఏదన్నా ఫేమస్ మేము అలా ఇన్స్టాగ్రామ్ రోల్ చేయది మనం రీల్స్ చూస్తుంటే వస్తే చూస్తాను అంతే కానీ మీమ్స్ కోసం అని సెపరేట్ గా అయితే చూడను బీటెక్ అయిన తర్వాత ఎప్పుడు అనుకోలేదండి అసలు ఒకసారి ఎంత పని చేసాడో మొదట గుంటాడు చెప్పి నన్ను బొంబైలం అంతవరకే పని అసలే తెలియని దాన్ని చిలకల గుంపున్న కొంపలను నెట్టాడు పొద్దుటే పైటేసి పని మొదలే పెట్టినా రేతిరి జో కొట్టే జాబుకి సై ఎట్టిన ఫ్లాట్ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టినా టోకెను పై టోకెను తెగు తొగ్గు కట్టిన జడవీడలే పూలు అసలు నలగలే నగలు నా ఒంటికేమో గంట పనికి బొంబాయోళ్ళు అస్సలు అనలే మంచి సాంగ్ రీసెంట్ గా మంచి ట్రెండింగ్ సాంగ్ అవును అసలు ఈ సాంగ్ అంటే ఫస్ట్ ఇదే అనుకున్నారు వేరేదే అంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా మీరు లేదు లేదు ఫస్ట్ నుంచి ట్యూన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్యూన్ మీద వర్క్ చేశాము కలెక్టివ్ గా అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెరీ గుడ్ అంటే చాలా ఎంజాయ్ చేస్తూ పాడిన పాట నేను సాంగ్ అయితే మాత్రం అనుమానం మీరు స్టార్టింగ్ టీజర్ చూసారా చూసా అండి అంటే స్టార్టింగ్ లో ఆదిపురు ఈ మూవీ ట్రోలింగ్ వెళ్ళింది బాగా తక్కువ బడ్జెట్ లోనే ఎంత మంచిగా తీసాడు అని మీకు తెలుసా ఆది పురుషు ట్రోలింగ్ చేశారని తెలుసు గానీ హనుమాన్ తో కంపేర్ చేస్తూ చేశారని అయితే తెలియదు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే హనుమాన్ టీజర్ ట్రైలర్ కదా నాకు టీజర్ ట్రైలర్ చూడంగానే ఐ హాడ్ రియలీ వెరీ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట సి హనుమాన్ అంటే ఎవరికైనా ఒక ఎమోషన్ బట్ ఇది ఒక సూపర్ హీరో మూవీ అంటే ఆ హీరోనే హనుమానా లేకపోతే హనుమాన్ హెల్ప్తో ఆ హీరో ఏదైనా చేస్తాడా అనేది మనకు తెలియదు మూవీలో నాకు తెలియదండి సీరియస్లీ ఐ డోంట్ నో లేదండి రీ రికార్డింగ్కి వర్క్ చేస్తే చూస్తాను కానీ మూవీ రీ రికార్డింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా పాట వరకు తెలుసు పాట సీన్ వరకు తెలుసు మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ లిరికల్ వీడియో చూస్తే మీకు ఆ పాట స్క్రీన్ ప్లే అర్థమైపోయి ఉంటది కథ మొదలెట్టినాడు సూడరయ్యా సెట్టు దులిపినాడు అంజయ్యా ఎర్ర ఛాయా ఎర్ర ఛాయా కోతి అవతారమెంత మాయా కత్తిసేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సిడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్ అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సిడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్ టెంకలోని జిడి వంకలెన్నున్నా టెంకలోని జిడి వంకలెన్నున్నా పులిగోరు పళ్ళతో పరపర్రా తీశాడు రో అంజనాద్రి హనుమంతో నీ సురుకు చెప్పలేనంతో

లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు ఐ థింక్ లౌక్యం ఇస్ ద లాస్ట్ మూవీ అనుకుంటా గోపిచంద్ గోపీచంద్ గారిది లౌక్యం ఆరడుగుల బుల్లెట్ ఈ రెండిట్లో రెండు గోపీచంద్ గారే బుల్లెట్ అవును మొత్తానికి రెండు రెండు మూవీస్ గోపీచంద్ గారే నా లాస్ట్ నేను పాడింది ఇప్పుడు రీసెంట్ గా అంటే డీపెక్ వీడియోలు అనే రష్మిక గార్తో వస్తుందండి దీని గురించి ఆడవాళ్ళకి ఏం చెప్తారంటే ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మిస్యూజ్ చేసే వాళ్ళకి చెప్పాలండి ఆడవాళ్ళకి చెప్పేది ఏముంటది అంటే సి ద టెక్నాలజీ హాస్ డెవలప్డ్ సో మచ్ మనకి ఇన్స్టాగ్రామ్ లోనే చాలా కంటెంట్ ఉంటుంది మీకు తెలిసిందే అక్కడ దాయాల్సింది ఏం లేదు ఇదివరకు 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 ఇట్ యూస్ టు బి సో ప్రైవేట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ సో పబ్లిక్ ఎవ్రీథింగ్ ఇస్ పోస్టెడ్ పబ్లిక్ అనమాట ఆడవాళ్ళకి ఏం చెప్తానంటే దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు జనరేషన్స్ మారినవి పీపుల్ థింకింగ్ అనేది మారింది డీప్ ఫేక్ వీడియోస్ అంటే డీప్ ఫేక్ వీడియోస్ అని తెలిసిపోతాయి జనాలకి బట్ చేసే వాళ్ళకైతే మాత్రం రెగ్యులేషన్స్ పెట్టాలి ఈ టెక్నాలజీని మిస్యూజ్ ఇప్పుడు మనం మనకి చూడండి ఇప్పుడు మనం ఆన్లైన్లో సైబర్ క్రైమ్స్ అని చెప్పి ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయి కదా దానివల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంత డిసడ్వాంటేజెస్ చాలా మనీ పోయిన వాళ్ళు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి సైబర్ క్రైమ్స్ అంటే ఏంటండి మనకి ఇప్పుడు ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా దానివల్ల మనకి ఇంట్లో కూర్చుని ఏదైనా సరే ఒక ఫింగర్ టిప్తో ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వస్తుంది అనేది పాజిటివ్ థింగ్ అదే దాన్ని చాలా వేరే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుని మన డబ్బుల్ని మన అకౌంట్లో ఒక నిమిషంలో మొత్తం ఖాళీ చేసేయడం అనేది కూడా ఒక థింగే కదా సో టూ డిస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక ఒక లా అనేది ఒక రెగ్యులేషన్ అనేది తీసుకొచ్చారు సో ఇలాంటి వాటికి కూడా లా రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా వచ్చి మనం ఏదన్నా సరే సీఫ్ వి గో టు ఒక సంస్థ లేకపోతే గవర్నమెంట్ లేకపోతే ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక కేసు ఫైల్ చేస్తే జనాలు భయపడి ఇలాంటి ఇలాంటివి చేయకుండా ఉంటారని అయితే అనుకుంటున్నాను అంటే ఇప్పుడు దాకా వచ్చిన హీడియోస్ది చూసుకుంటే డిఫేక్ వీడియోలు ఏదైనా రష్మిక గారిది వైరల్ అవ్వగానే పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి అమితాబ్ బచ్చన్ గారు నాగచైతన్ గారు చాలా మంది పెట్టారు పెట్టంగానే అది మళ్ళీ తీపిచ్చడం జరిగింది దాని మీద గా కూడా వెళ్ళారు బాగా అయినంత వరకు చూసుకుని రష్మిక గారిది కొద్దిగా పాజిటివ్గా వెళ్ళింది అందరికి అంటే నెగిటివ్గా వెళ్ళినా సరే డీఫేక్ వీడియో అని యాస్టీజ్ చూపించడం గానీ టోటలీ వీక్ అయిపోవాల్సిన అవసరం లేదు ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియల్ వీడియో ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ బేక్ వీడియో సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు డీమీన్ యూ ఆర్ డీఫేమ్ యూ ఇన్ ఎనీ అదర్ వే భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఫేస్ చేసి ఫైట్ చేసి యూ ప్రూవ్ చేసుకుని యూ కెన్ లివ్ హ్యాపీలీ అని అయితే చెప్తానండి దానివల్ల ఏమి సొసైటీలో తక్కువైపోరు మీ ఫ్రెండ్ కృష్ణ చైతన్య గారు ఆయన లాస్ట్ దాకా వచ్చారు మీతో పాటు సై సింగర్స్ ఛాలెంజ్ లో తన ఫైనలిస్ట్ తన విన్నర్ అనుకుంటా యా ఈ సె విన్నర్ అప్పుడు మీరు కూడా నేను సెమీ ఫైనల్ వరకు వెళ్ళ అంటే మీరు స్టార్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ జాబ్ వదిలిసి మళ్ళీ ఈ ఫీల్డ్ లోకి ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా కొంతమంది అంటారు అంటే ఈ ఫీల్డ్ ఎందుకు జాబ్ ఉంది కదా మంచిగా అది చేసుకో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కానీ అస్ అవన్నీ మీకు బ్యాలెన్స్ గానే జరిగినాయి కానీ మా మమ్మీ డాడీ తప్ప మిగిలిన వాళ్ళందరూ అందరూ మాట హస్బెండ్ అప్పటికి పెళ్ళి అవ్వలేదు ఇయర్ మ్యారేజ్ ఏంటంటే మీరు 2014 ఓకే మీరు మళ్ళీ 2013 14 నుంచి కదా మళ్ళీ చేసింది లేదు 12 13 14 నేను యాక్టివ్ గా ఉన్నా 15 16 కొంచెం తగ్గాను తర్వాత మళ్ళీ డ్రాప్ అవగానే వచ్చిన సినిమా మీకు చాలా సినిమాలే పాడా యువరత్న పాడా తమిళన్ హిందీ యువరత్న పాడా తెలుగులో సెబాస్టియన్ పాడ గాలోడు పాడా గారికి జంజీరే అని మన నివృత్తి వైజాగ్ ఒక సాంగ్ పాడా రాగానే ఆ సాంగ్ ఆఫర్ వచ్చారు కదా అంటే ఎట్లా అనిపించింది ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ అంటే నాకు తెలిసింది ఏంటంటే పీపుల్ నో వాట్ మై పొటెన్షియల్ ఈస్ నేను ఎలా పాడతాను ఏంటి అనేది తెలుసు అందరికి నేను ఇప్పుడు కొత్తగా వెళ్ళి నాకు అవకాశాలు కావాలి నేను ఇలా పాడతానని అయితే చెప్పక్కర్లేదు అని అయితే అనుకుంటున్నా బికాస్ ద సీన్ మీ సింగింగ్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ వర్క్ వర్క్కి వెళ్ళినప్పుడు పాడటం చూశారు సో దే నో హౌ ఐ సింగ్ అనేది సో కాబట్టి నాకు ఐ ఫీల్ సో లక్కీ నేను చాలా అదృష్టవంతురాలు నేను ఆ విషయంగా చెప్పుకోనంటే పీపుల్ హ్యావ్ వెరీ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ మీ దట్ ఈ అమ్మాయి బాగా పాడుతుంది అని చాలా ఉన్నాయి కానీ నాకు మూవీ నిజంగా టైటిల్స్ తెలియవండి అవి ఏమి మూవీ వెళ్ళి పాడేనా మ్యూజిక్ డైరెక్టర్ అయితే చెప్పగలనేమో భీమ్స్ గారికి కొన్ని పాడాను వంశీ అని ఇప్పుడు కొత్త అబ్బాయి వచ్చాడు తనకి పాడాను అంటే మీకు రాసిస్తే అది పాడేస్తారు అంతే అండి అది ఏ సినిమా ఏంటి హీరో ఏం చూడరు ఫర్ ఎగ్జాంపుల్ తమన్ గారు నాకు కాల్ చేశారండి రికార్డింగ్ ఉంది సాహితీరా అని స్టూడియోకి వెళ్తాము ఇది ఎవరి రికార్డింగ్ ఏ హీరో ఏ బ్యానరు ప్రొడ్యూసర్ ఇవన్నీ అడుగుతామా పాటేంటి పాడొస్తా ఒకసారి ఇంట్రెస్ట్ అసలు భలే చెప్పారు ఇక్కడ రికార్డ్ అయింది బాబు షాక్ మీరు చెప్పం ఏ యాక్టింగ్ ఏ సినిమా కాదండి మీరు ఏ సినిమా ఏ హీరో అడుగుతుంటే అవి కెమెరా ముందు కి ఇస్తాం కదా జీవితారు మీరు ఇక్కడ అలా అడగకుండా పాడేసి వస్తానని చెప్తున్నాను సో మీరు ఇప్పుడు నల్ల క్వశ్చన్ అడిగారు అనుకోండి ఏ సినిమా అని నాకు తెలీదు ఏం కాదండి నాకు పాటలు ఇంట్రెస్ట్ నేను పాటలు పాడతాను అంతే మైండ్ నేను ఎక్స్ప్రెసివ్ గా చెప్పు అంతేగాని ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ మా అన్నట్లా చెప్తారు అమ్మో మీరు ఏంటండి నిజంగా ఒకసారి మీరు చెప్పింది ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి ఏంటి నేను ఎంత బాగా చెప్పాను మీకే అర్థం అవుతుంది అంటే అలా అడగను అలా అడగం కదండి దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ వర్క్ అంటే వర్క్ చేసి వస్తామని చెప్పేది నా పాయింట్ అది ఎంత సిల్లీగా ఉంది అని ఒక సిల్లీ వేలో చెప్పా అంతే కాదు సీరియస్లీ అండి సీరియస్లీ ఐ జస్ట్ సెడ్ ఇట్ ఇన్ సిల్లీ వే బట్ దట్ డజంట్ మీన్ దట్ అదర్వైజ్ అంటే డబ్బింగ్ ఏమైనా చెప్పారా మూవీ హీరోయిన్స్ డబ్బింగ్ పెద్ద సీరియస్ గా ఎప్పుడు ట్రై చేయలేదు అక్కడక్కడ ఒక సినిమా చెప్పాను కానీ అవి ఏం సినిమాలు కూడా తెలియదు నాకు మీ వాయిస్ నార్మల్ గా ఎవరికైనా సెట్ అవుతుంది అనుకుంటారా డబ్బింగ్ చెప్పాల్సి అసలు నేను ఎప్పుడు డబ్బింగ్ వైపు ఆలోచించలేదండి మీరు ఫోర్ ఇయర్స్ డ్రాప్ వచ్చింది అన్నారు కదా ఆ ఫోర్ ఇయర్స్ లో మళ్ళీ మధ్యలో వద్దామని ఏం అనుకోలేదు ఫైవ్ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ ఇక్కడే ఉన్నానండి నేను టూ ఇయర్స్ మాత్రం లేను ఓకే టూ ఇయర్స్ లేనప్పుడు మిస్ అయిపోయాను ఆఫ్ ద ట్రాక్ అయిపోయాను త్రీ ఇయర్స్ ఇక్కడ ఉన్నా సరే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో కోవిడ్ లో పోయింది ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ మా పాపను చూసుకోవడం అయిపోయింది తర్వాత నుంచి ఐ బీన్ ట్రయింగ్ సూపర్ బిజీగా పొద్దునుంచి ఇది వరకు అంటే కెరియర్ స్టార్ట్ చేసిన రోజుల్లో పొద్దునుంచి రాత్రి వరకు బిజీగా ఉండేదాన్ని అంత సూపర్ బిజీగా లేను కానీ కూల్ గా వర్క్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి తీసేరు తెలుగు మీకు బయటపరంగా కెరియర్ పరంగా ఏమీ ప్రాబ్లమ్స్ ఏం రాలేదు ఏం రాలేదండి నన్ను చాలా ఇంకా నేను అక్కడి నుంచి ఎలిమినేట్ అయ్యి హైదరాబాద్ రాగానే ఐ వి షవర్డ్ విత్ ఆపర్చునిటీస్ సీరియస్లీ లైక్ కిరాణి సార్ దగ్గర జాయిన్ అయ్యాను అప్పుడే నేను మణిగారి దగ్గర పాడాను చక్రి గారి దగ్గర పాడాను మిక్కి సార్ దగ్గర పాడాను అంటే కొంచెం బాధగా అనేది ఉండదు కదా అలా రాగానే బయటికి పోట్రీ అవగానే చిన్న రాపిడ్ ఫైర్ వేసుకున్నాను ఎంఎం కేరవాణి గారు ఆయన పాట పాడాలా ఆయన గురించి చెప్పాలా ఆయన గురించి చెప్పి పాట పాడినా ఓకే మాకు ఐ ట్రీట్ హిమ్ యాజ్ మై గురు మెంటర్ మ్యూజిక్ ఆయనతో పాటు నేను ఒక త్రీ ఇయర్స్ వర్క్ చేశాను రాజన్న మూవీలో జాయిన్ అయిన ఆయన దగ్గర అండ్ ఐ వాజ్ దేర్ తెలుగు యా బాహుబలి వర్క్ కూడా బాహుబలి కొన్ని సెషన్స్ వర్క్ కూడా రికార్డింగ్స్కి వెళ్ళాను ఆయన దగ్గరికి నేను మీరు పాట బాహుబలి బాహుబలి రీ రికార్డింగ్కి వెళ్ళాను వర్క్ చేశాను ట్రైలర్కి అనుష్క గారి ట్రైలర్కి ఆటలకి రికార్డింగ్ చేసుకోరా దెన్ సర్ ద జర్నీ అనేది ఇట్ వాస్ వెరీ మెమరబుల్ ఐ ఐస్ సో లక్కీ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్ ఆయన పాటలంటే ఒక పాట ఏంటండి కొన్ని వేల పాటలు ఉంటాయి నాకు ఆయన పాటల్లో చాలా ఇష్టమైన పాట రాలిపోయి పోవా నీ గాలెందుకే తోటమాలిని తోడులేడుగా వలిపోయి పొద్దా నీకు బాలసుబ్రహ్మణ్యం బాలుగారు ఆయన పాటలు వింటూ పెరిగాము ఆయనతో పాటు నేను స్వరాభిషేకంలో రెండు మూడు సార్లు పాడాను హీస్ వెరీ 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 ఎంకరేజింగ్ ఆయన పాటలు అంటే చాలా పాటలు ఇష్టమైనవి ఒక్క పాటని కాదు ఒక పాట పాడుకోవాలి కాబట్టి ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో వెలసిన ప్రేమ గీతము నామదిలోండిపోయని ఏ దేవిలో విరిసిన పారిజాతము మనోగారు 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 సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము కొన్ని కొన్ని సాంగ్స్ అయితే ఆయన వాజ్ లైక్ నా ఫేవరెట్ సాంగ్ ప్రియ ప్రియత మారాగాలు సఖీ కుశలమాందాలు నీ శృతి మించిపోతుంటే నా లయంచిపోతుంటే నాలో రే ప్రియా ప్రియతమారాగాలు స్మాల్ డౌట్ స్టార్టింగ్ మీరు కెరియర్ కూర్చున్నప్పుడు ఎవరైనా పాడుతూ ఉంటే ఆ పాట పాడి వినిపిస్తే అట్లాంటి సన్నివేశం ఏమైనా మీకు ఏం ఎదురైందా మీరేం చేశారా అంటే ఇప్పుడు ఒక సీనియర్ ఉన్నారు ఎంఎం కేర్వాణి గారైనా బాలసుబ్రహ్మణ్యం గారైనా మీరు ఒక సాంగ్ వాళ్ళు పాడుతున్నారు అప్పుడు మీ స్టార్టింగ్ కెరియర్ మీరు ఆ పాట పాడి వినిపిస్తారా అనిపించిందా ఏమైనా పాట పాడాలి నేను ఒకసారి సార్కి వినిపిస్తాను అని కిరాణి సార్ దగ్గర పాడాను నేను ఆయన షోస్ లో పాడాను నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ అది మాత్రం ఆయన షోస్ లో ఆయన అద్భుతమైన పాటలన్నీ నేను పాడేశాను అనమాట లైక్ షో స్టార్టింగ్ పూసింది పూసింది పున్నాగతో స్టార్ట్ అయ్యేది సెకండ్ సాంగ్ వేణుమాధవ పాడేదాన్ని నువ్వే నాశ్వాస పాడా ఒకరికొకరిలో ఆయన షోస్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది రబ్బర్ గాజులు నిగమా నిగమాంత వర్ణిత అన్ని రకాల పాటలు నేను ఆయన షోస్ లో ఆయన ఎదురుకుండా ఆయన పాటలన్నీ పాడేశాను అనమాట స్టేజ్ పైన అంటే ఫీల్ అయ్యాడు ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్తగా నన్ను వచ్చి పొగిడి బాగా పాడామని చెప్పాల్సిన బాగా పాడతాను కాబట్టి నన్ను అంటే మీతో ఏమన్నా ఆయన మాట్లాడు జస్ట్ నవ్వి గుడ్ అంటారు అంతే అదే చాలు అదే చాలా పెద్ద యాక్చువల్ ఆవిడ పాడిన పాటల్లో ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఊరుకు నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా అలసట అంతా తీరగా లాలిస్తా లాలిస్తాపద తను పాడిన సాంగ్స్ ఇది ఇష్టం తను మ్యూజిక్ చేసిన దాంట్లో మంచు కొండల్లోని చంద్రమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో మిచ్చి మేలుకున్న బంధమా చందనాలు చల్లిపో తాన నా తాన నా మధురీ సంగమం అది ఇష్టం చాలా స్మితా గారు స్మిత గారు కూడా ఆవిడది ఒక పెక్యులియర్ వాయిస్ అనమాట సో చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా జానైనా అయినా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదవుడైనా సై అది ఇష్టం జానకి గారు ఎన్ని పాటలు ఎన్ని ఉన్నాయి ఆవిడవి ఒక్క పాట అంటే ఏం చెప్తాం జానకమ్మతో యాక్చువల్లీ షీ సో స్వీట్ అనమాట ఆమెను నేను రెండు మూడు సార్లు కలిసాను పర్సనల్గా అంటే ఆవిడ పాడు మీ ఫేవరెట్ చాలా టఫెస్ట్ క్వశ్చన్ వేశారు అనమాట నాకు జగదేకి వెళ్ళడా సుందరిలో ప్రియతమా నన్ను పలకరించి ప్రణయమా ఇష్టం పాత పాటలు యాక్చువల్లీ ఆవిడవి చాలా ఇష్టం అనమాట నాకు పగలే ఊయలా జగమే స్వీటెస్ట్ ఉన్ని కృష్ణన్ గారు వాయిస్ చాలా పెక్యులర్ వాయిస్ ఆయన సాంగ్స్ చాలా 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 మంచి ఉన్నాయి నాకు ఇష్టమైన పాట చెలియా నా ప్రియ సఖియా జను నా మనసే ఏ అది జారినదో ఆ జాడే మరచి తినే నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల సోలి తినే ప్రేమంటే ఇన్ని అగచాట్లు మన కలయిక తెలిపెనులే అంజనా ఈ జనరేషన్ సింగర్స్లో చాలా సాఫ్ట్ అండ్ చాలా మంచి సింగర్ నాకు చాలా పెక్యులర్ వాయిస్ వర్ణలత వాయిస్ వాయిస్లో ఉంటుంది తన వాయిస్ తన సాంగ్స్లో నాకు ఇష్టమైన పాట ఏదంటే చిత్రమ్మ అగైన్ మళ్ళీ జానకమ్మ గురించి మీరు ఎలా అడిగారో చిత్రమ్మ గారు కూడా అంతే సో తన సాంగ్స్లో నాకు చాలా 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 ఇష్టమైన పాట నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది మురిసేనే రఘుకుల నిన్ను నిన్నుకోరీ వర్ణం తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నా ఫేవరెట్ సింగర్ తనని నేను ఫస్ట్ సరిగమపాలో చూసాను హిందీ సరిగమపాలో తను నహి సామ్నే సాంగ్ పాడినప్పుడు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను ఎన్ని వేసి ఉంటానంటే తనని తనకి మా ఫోన్ బిల్లు ఆ నెల చాలా చాలా ఎక్కువ వచ్చింది అనమాట మా డాడీ అడిగారు ఎందుకింత ఫోన్ బిల్లు వచ్చింది అని ఆయన ఆశ్చర్యపోయారు సో తన పాటలో నాకు ఇష్టమైన సాంగ్స్ రెండు ప్రేమ దేశపు యువరాణి ഊത്തപ്രായ പൊരി ബോണി ഏരികോറി മെച്ചവേ തോട്ടു ഈ സാങ് ഇഷ്ടം ഇങ്ങോക്കേന ഏതോ അന്നോലേ മൈ മരപൂന ഏമോ അന്നേമോ നൂ വിമോ വിട്ടോ നിന്നടഗന మీకు ఎన్టీఆర్ గారు ఇష్టం కాబట్టి ఫస్ట్ సాంగ్ ప్రేమ దేశ్వర సిక్టీస్ నేను చందో చందో పాడిన పాటలో నాకు ఆ సాంగ్ చాలే ఏది మీరు ఫస్ట్ చెప్పింది నాకు ఇప్పుడంటే ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ లో బాగా కష్టపడి పాటలు పాడుతూ బాగా ముందుకు వస్తుందా ఎవరి పేరు అందరూ కష్టపడి పాడేవాళ్ళే సీరియస్ లీ ఎవ్వరు కూడా ఎఫర్ట్ లేకుండా రీసెంట్ బాబు తొందరగా ముందు కూర్చుని వాళ్ళు ఎవరు తెలిసిన మంచి సింగర్ ఎవరైనా నాకు చాలా ఇష్టమైన సింగర్ అనురాగ్ కుల్కర్ని మన తెలుగులో తను బాగా పాడతాడు తనంటే ఇష్టం సాహితీ చాగంటి

తొలి ప్రేమ మూవీ సాంగ్స్ అన్ని కూడా ఇష్టమే ఆయన పాటలు బాగుంటాయి ఖుషి సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ కూల్ డేస్ లో బాగా మంచి ఫేవరెట్ హీరో అవును ఫేవరెట్ హీరో అంటే ఫేవరెట్ హీరో ఎప్పుడూ చిరంజీవి గారే బాగా అంటే ఆన్ స్క్రీన్ ఆ స్టైల్ గాని ద వే హి యాక్టెడ్ గానీ ఆ స్వాగ్ అది నచ్చింది ఖుషి మూవీలో నాకు చిరంజీవి గారు చిరంజీవి గారు పాట పాడాలా ఆయన గురించి ఏం చెప్తాం ఆయన మెగాస్టార్ ఆయన గురించి డాన్స్ చేసినప్పటి ఆయన డాన్స్ చేస్తా ఆయన సాంగ్ వస్తే మంచిగా ఆయన సాంగ్ వస్తే మాత్రం నేను చాలా అదొక తెలియని ఒక లోపల నుంచి ఒక రీక్రియేట్ చేయొచ్చు ఏదైనా సీన్ చిరంజీవి గారిది ఆయన మ్యాచ్ చేయలేం మనం డైలాగ్ చెప్పండి చిరంజీవి గారు రేయ్ వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కాస్త రామచంద్ర గారు సర్ మగధీర చాలా ఇష్టం నాకు మగధీర అండ్ రీసెంట్గా మన రంగస్థలం ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్లో అయితే హీ వాజ్ లైక్ ఆసమ్ వేరేలా ఉన్నారు ఆయన అసలు ఆ మూవీలో ఆ లాస్ట్ సీన్లో ఆ ఫైట్ సీన్లో అయితే చాలా 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 నచ్చారు అండ్ స్టార్టింగ్ ఇనీషియల్ ఆయన ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా నెక్స్ట్ లెవెల్ పోలీసు అందరినీ పోలీస్ లాగా వాళ్ళందరినీ కొట్టుకుని దొమ్మిలోకి వెళ్తాడు కదా దట్ ఈస్ లైక్ ఆసమ్ సీన్ అనమాట ఆయన పాటల్లో నేను పాడిన పాటే నాకు అంటే చాలా పాటలు ఇష్టం బట్ గజ్జల పట్టిలు తేరా నా చెర్రి చెర్రి నా కన్నె వయసు తీర్చమంది యా వర్రి చాలా పాటలు ఇష్టం ఆయనవి చాలా ఇష్టం బట్ నేను పాడిన పాట పాడుతున్నానని చెప్పా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు యాక్షన్ అయితే నో వన్ కెన్ బి ఆన్ పార్ విత్ హిమ్ అండి సేమ్ వే చాలా సినిమా అరవింది సమేతాల్లో ఇష్టం నాకు ఆయన అన్ని సినిమా ఏ మూవీ తీసుకున్నా సరే ఎవ్రీ మూవీ హీ పుట్స్ ఇస్ హార్ట్ అండ్ సోల్ అనిపిస్తుంది నాకు ద వే హి యాక్ట్స్ అల్లు అర్జున్ గారు ఆయన డాన్స్ ఇష్టం చాలా నాకు ఆయన వే ద స్టైల్ ఆయన డైలాగ్ ఆయన ఫన్ ఒక ఆయన కామెడీ చేస్తారు కదా ఒక్కొక్క కొన్ని కొన్ని సీన్స్ మేడం సార్ మేడం అంతే పుష్ప టూ కోసం వెయిటింగ్ అందరం పుష్ప వన్ కంటే కూడా పుష్ప టూ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక డైలాగ్ ఏదైనా తగ్గేదేలే పునీత్ రాజ్ కుమార్ వేర్ ఎవర్ హీ సద్గతి మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్ ఆబ్వియస్లీ హీ సోల్ విల్ రెస్ట్ ఇన్ పీస్ ఫర్ ఆల్ ద గుడ్ డీడ్స్ హీ హాస్ డన్ అంటే శివరాజ్ కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీకి మంచి స్ట్రెంత్ పునీత్ గారు లేకపోయినా సరే మంచి స్ట్రెంత్ గా నిలబడి హీస్ డూయింగ్ హిస్ థింగ్ మై బెస్ట్ అండ్ హార్ట్ఫుల్ ఫుల్ విషెస్ అండ్ రిగార్డ్స్ ఫర్ దెమ్ రంబీర్ కపూర్ గారు ఏం చెప్తా ఐ జస్ట్ లవ్ హిస్ యాక్టింగ్ ద వే హీ యాక్ట్స్ ఒక రాక్ స్టార్ మూవీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది బర్ఫీ మూవీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అంజానా అంజాని మూవీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది ఇలా ఆ మూవీస్ చూస్తున్నప్పుడు ఆయన ఏడుస్తుంటే ఇక్కడ నేను కూడా ఏడ్చాను అనమాట అట్లా కనెక్ట్ అయ్యాను కాబట్టి ఐ ఐ జస్ట్ ఐ హీస్ మై ఫేవరెట్ రణవీర్ సింగ్ రణవీర్ సింగ్ అసలు ఫుల్ ఆయన స్క్రీన్ మీదకి వచ్చాడంటే ఒక ఎనర్జీ ఉంటుంది ఈజ్ ఎ పవర్ ప్యాక్ థింగ్ అని బాజీరావ్ మస్తానీ ఈజ్ మై ఫేవరెట్ మూవీ అసలు రణబీర్ రణవీర్ సింగ్ది అండ్ రామ్లీలా మహేష్ బాబు గారు ఆయన యాక్టింగ్ పెద్ద ఎఫర్ట్లెస్గా ఉంటుంది యాక్ట్ చేసిన చాలా న్యాచురల్గా ఎఫర్ట్లెస్గా చేస్తారు ఆయన చాలా క్లాసీగా ద వే హీ డీల్స్ ఎవ్రీ సీన్ బాగా అనిపిస్తుంది ప్రభాస్ గారు ప్రభాస్ గారు యా హీ హ్యాస్ దట్ గ్రేస్ ఒక ఏమంటారు ఒక రాయల్టీ ఉంటుంది ద వే హీ యాక్ట్స్